నియంత్రిత పంటల సాగు అంటే మనం వేసే పంటనే వేయాలి, వేసిన పంటనే మనం వేస్తాం. కట్ అందులో రకాల ఎంపిక గాని సూటబుల్ లో వెరైటీస్ గాని నేల రకాన్ని బట్టి గాని ఆర్థికంగా మనకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా మనకు చెప్పిన విషయాలు ఏంటంటే నియంత్రిత పద్ధతిలో పంట లాభాల బాటలు నడవాలి అనేది తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ ఆలోచనకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఏయో క్లస్టర్ల వ్యవసాయ పంటలతోనే మనము మన రైతు మనుగడ అనేది సాగుతుంది. 78% మనం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి దాని కొరకు మొదటిగా మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే జలవనరులను సమకూర్చుకున్నాం. మొదలు అంటే ప్రాజెక్టు ద్వారా నీళ్లను సమకూర్చుకున్నాం మన ఎక్కడి నుండి సేకరించి. అయితే అవి కట్టిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎలా ఉందంటే ప్రాజెక్టులకు ముందు ప్రాజెక్టులకు వెనుక అన్నట్టుంది. ప్రాజెక్టుల వెనుక జరిగింది అన్నది మీకు తెలుసు. ముందు జరగబోయేది అన్నది దాని గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మనం ఎలా ముందుకే అడిగేస్తే రైతు అనేది ఆర్థిక పురోగతి సాధిస్తారనే మంచి ఆలోచనతోని నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ యొక్క నియంత్రిత పంటల సాగు అవగాహన కార్యక్రమం క్షేత్ర స్థాయిలో కూడా రైతుల వద్దకు తీసుకెళ్ళి రైతులను వ్యవసాయపరంగా బలోపేతంగా చేయాలని ఒకటి మంచి సంకల్పానికి బునాది వేయడం జరిగింది. అందులో భాగంగా మనకు రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే గారు కేబినెట్ మీటింగ్ పెట్టి కూడా ఈ విషయం అందరికీ చెప్పారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కూడా మనకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇప్పుడు మనం మండల లెవెల్లో క్లస్టర్ లెవెల్లో కూడా ఇది ప్రోగ్రామ్స్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ అవగాహన కార్యక్రమం మా గ్రామంలో నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సదస్సును రైతులందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. గురించి పంటల మార్పిడి గురించి ఈరోజు ధర్మస్పేటలో అగ్రికల్చర్ వాళ్ళు సమావేశం ఏర్పడడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు రావడం, ప్రజాప్రతినిధులు అందరూ రావడం వేయాలి. కానీ దానికి సన్నం రకాలు వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ దొడ్డు రకం అనే వాళ్ళు మనం ఎంత వండించినా మనం ఒక గింజ కూడా తినకుండా మనం గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లో తరలిస్తున్నాం తప్ప ఆ దొడ్డు రకం మనం పట్టించుకొని తినలేని పరిస్థితులు ఉన్నాం. అందుకొరకు సన్నం రకం పెడితే చాలా మట్టుకు మనం తినుకుంటూ గవర్నమెంట్కి పంపితే గవర్నమెంట్ కూడా సన్న బియ్యం మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరం సన్నం వడ్లు ఎక్కువ శాతం తక్కువ శాతం దొడ్డు రకం పెట్టాలని ప్రవేశపెట్టింది గవర్నమెంటు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి దయచేసి నా అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే ఈ మండల లెవెల్లో ఈ 30 తారీఖు వరకు ఒక సమావేశం మండల లెవెల్ సమావేశం ఏర్పాటు చేసి సర్పంచులు ఎంపీటీసులకు మరియు ముఖ్యంగా రైతు సమన్వయం కమిటీ ప్రతి ఊర్లో గ్రామంలో 12 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి వారందరితో దానికి ముఖ్యంగా రైతు ముఖ్య ప్రెసిడెంట్లతో పాటు సమావేశం ఏర్పాటు చేసి అవగాహన సదస్సు పెడితే అన్ని గ్రామాల్లో ముఖ్య నాయకులు రైతులు వింటారు. కాబట్టి ఆ రైతులు ఎక్కడైనా ప్రతి గ్రామంలో 30 తారీఖు నాడు 1 తారీఖు నాడు సంఘాలు ఉంటాయి. కాబట్టి ఆ సంఘాల్లో గవర్నమెంట్ ఆదేశాల మేరకు గీ పెట్టాలని ఉన్నారు. మరి మనం దీనికి పంటల మార్పిల్లో గీ వెరైటీ పెడితేనే ఈ తాలు తప్పబోనటువంటి ఊసతిరుగుడు కానీ ఇటువంటి రావు, మరి అగ్గితిగలు అటువంటి ఏవి రావు. కాబట్టి ఈ రకం పెడితేనే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు సూచించిన మేరకు మనం అందరం పెడదామని చెప్పి ప్రతి సంఘాల్లో ఒక నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్కు అంటే ఆదేశించినందుకు ఈజీ పద్ధతిలో సాల్వ్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం. దయచేసి అంటే మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వర్షాకాలం గురించి ఇప్పుడే ప్రత్యేకంగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. అందరూ కూడా దొడ్డు రకం వడ్లు వేయడం వల్ల అక్కడ గోదాములలో అన్ని రైస్ మిల్లర్లు అన్నీ కూడా నిండిపోయాయి. తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి సన్న రకం వడ్లు పండించడానికి ప్రయత్నించుదాం అందరం కూడా. ఇంకోటి ఏంటంటే కొత్త రకం సీడ్స్ రావడం వల్ల దాంట్లో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి తాలు తప్పలు ఎక్కువగా ఏర్పడి మనం ఈసారి చాలా కఠినమైన పరిస్థితి రావడం జరిగింది. మిల్లర్ల ద్వారా మనకు చాలా సమస్యలు ఏర్పడ్డాయి కాబట్టి దాని గురించి
ఈరోజు మనకు అవగాహన కార్యక్రమం కల్పించడానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే వరి సాగు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎక్కువ మొత్తంలో పండించడం ద్వారా ఆ పంట దిగుబడి ఎక్కువైపోయి మార్కెట్లో సరుకు ఎక్కువైపోతుంది కాబట్టి దాని డిమాండ్ తక్కువైపోతుంది. ఎక్కడైనా అది సూత్రము, ఏ వస్తువులు అయితే ఎక్కువ లభిస్తాయో ఆ వస్తువుల యొక్క డిమాండ్ తక్కువ ఉంటుంది. మరి ఇవన్నీ ఆలోచించి రైతు అనే వ్యక్తి పెద్దవాడు కావాలి, ధనవంతుడు కావాలి అని గౌరవ కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గత ప్రభుత్వాలు రైతే రాజు అని రైతును పేదవాణ్ణి చేసింది మనం గమనించినము. రైతే దేశానికి వెన్నెముక, ఆ వెన్నెముకను విరిచిన సందర్భాన్ని మనం గమనించినము. కానీ ఇప్పటి ప్రభుత్వము రైతును పెద్ద మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా కాకుండా మన దేశవ్యాప్తంగా రైతుకు గుర్తింపు దేవడానికి దానిలో భాగంగా ఈ పంటల నియంత్రిత విధానాన్ని ప్రవేశపెట్టింది. మనమందరము స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి రైతులందరూ ఈ విధానానికి చప్పట్లు కొట్టవలసిందిగా మనవి. దానిలో ఒక గొప్పతనం ఉన్నది, ముందు ముందు మనకు తెలుస్తుంది. మరి ఆ విషయాలన్నీ మన గౌరవ ఎమ్మెల్యే గారు చెర్ల నీళ్లు నిజంగా అద్భుతం. అది ఈ సందర్భంగా ఏ చెరు చూసినా నీరు అద్భుతంగా కనిపిస్తున్నాయి చెర్లన్నీ. మరి మా చెరు కూడా ఎన్నడూ లేనటువంటిది. మేలో ఇవాళ 20-25 తారీఖు మధ్యలో మరి నీటితోటి కలకలలాడుతున్నది. ఈ పంటలతోటి ఈ నీటితోటి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉన్నది. మరి పంటల దిగుబడి పెరిగినప్పుడు ఒకటే పంట కనుక ఉంటే వాటి పరిస్థితి కొనలేక ఎవరు ముందుకు రాక ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ పంటలది ఉదాహరణ ఇచ్చారు, మక్కలది. మక్కలు వర్షాకాలంలో సాగు చేస్తే బయట మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి 800 నుంచి 900 లభిస్తే మనకు 1700 అని అంటే నియంత్రిత సాగు కొంత మనం ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి గారు అనగానే ఏదో మొత్తం ఉల్టాపల్టా చేసేస్తున్నారు, రైతులకు ఏదో కష్టం కల్పిస్తున్నారు అనే ప్రచారం కొంతమంది చేయడం జరిగింది. అది చాలా తప్పు. ఒకనాటికి ఈనాటికి ఒక్క జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 60,000 ఎకరాలల్లో ఒక చెరువుల ద్వారా కాలువల ద్వారా వచ్చే నీళ్ళు వస్తున్నాయి. అట్లనే 24 గంటల కరెంటు ఈ మోటార్లు బావులు బోర్బావుల ద్వారా మరొక 20,000 అంటే 80,000 ఎకరాలల్లో మనం పంటలు వేస్తున్నాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మునుపటి కంటే 1,00,000,000 సాగు చేసుకుంటే మనం గొప్పలో అని తెలంగాణ ఉద్యమం అప్పుడు అనుకున్నాం. 1,00,000,000 మాగాని కావాలని కేసీఆర్ గారు ఎప్పుడు స్పీచ్ ఇస్తారు. అట్లాంటిది 1,30,00,000 ఎకరాలకు పోయింది. 1,30,00,000 ఎకరాలు ఈ సందర్భంలో పంటలు మన ప్రాంతంలో పండినాయి. ప్రతి గింజలు కూడా కొనడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. మనం ఆలోచన చేయాలి. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నది భారతదేశంలో, ఎక్కువ మంది వ్యవసాయం మీద అయితే రైతులు లేకపోతే కూలీలు ఉన్నది భారతదేశంలో. అయినా కానీ మనం తిననని వడ్లు, మనం తిననని మక్కలు ఇవన్నీ పండుతున్నాయి. ఎప్పుడైనా డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? మనకు అమ్ముడు పోయేది ఉంటుంది, దానికి డిమాండ్ ఉంటుంది. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు వేరే రకాలుగా నిధులు సమీకరించి రైతులు నష్టపోవద్దు, రైతు నష్టపోతే కూలీ కూడా దెబ్బతింటాడు, ఎందుకంటే రైతు ఇంత దుంతేనే కూలీలో కూడా ఇంత ఉపాధి వస్తుంది అనే ఆలోచనతోటి ఇవాళ తెలంగాణలో మీరు అక్కడ విషయం ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు. ఇవాళ ఏ ఒక్క రాష్ట్రం మన పక్కకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్ర ఇన్ని రాష్ట్రాలని ఎక్కడ కూడా మనం కొనదాంట్లో సగం వడ్లు కూడా వల్లే మనం కొనదాంట్లో. మక్కలైతే కిలో మక్కలు కొన్న పాపన పోయిన వాళ్ళు లేరు, కిలో మక్కలు. అదేవిధంగా జొన్నలు ఇదే పరిస్థితి. కానీ మన ప్రభుత్వం కందులు కొంటుంది, జొన్నలు కొంటుంది, మక్కలు కొంటుంది, వడ్లు కొంటున్నది. దొడ్డు బియ్యం మన ఎవ్వరూ తింటలేము, చాలా 90% మంది తింటలేము. అయినా కానీ ఇవాళ దేశంలో ఎక్కువ దొడ్డు వడ్లు కొన్నది ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఏ రాష్ట్రంలో కొనలేని వడ్లు
మన రాష్ట్రంలో కొన్నాం. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పక్కన మన మహారాష్ట్ర ప్రతి ఒక్కరూ తెలిసి కూడా బొంబాయికి వెళ్ళి చాలా మంది వచ్చారు. లేదా కంప్యూటర్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కడ కూడా ఇదివరకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. మరి ఈ విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. అంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. అక్కడ ఒక పంజాబ్లో సొసైటీలు కొంటున్నాయంటే మళ్ళీ మనమే ఇక్కడ కొంటున్నాం. మరి అదేవిధంగా అంతర్ పంటల విషయానికి వస్తే ఇంత ముందే చెప్పిన తమ్ముడు మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అంతర్ పంటలు అందరూ కూడా మక్క అది వేసుకోవచ్చు కానీ వానాకాలం మొత్తంగా మక్క వేయకండి. ఎందుకంటే బయట డిమాండ్ లేదు. కోళ్ళన్నీ మనం చచ్చిపోయినాయి లేదా కొత్తవి పెట్టుకోలేదు. పౌల్ట్రీకే కొనాలి. మనం గట్క తినేటోళ్ళం తక్కువైపోయినాం. మరి అక్కడ డిమాండ్ లేనప్పుడు వేసుకోవద్దని చెప్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇవాళ డిమాండ్ దేనికి ఉన్నది అంటే బయట నూనె గింజలకు ఉన్నది. భారతదేశంలో మిగతా అన్ని ఎక్కువనే ఉన్నాయి. నువ్వు పొద్దుతిరుగుడు వేసుకుంటావా, నువ్వులు వేసుకుంటావా, ఆయిల్ పామ్ అంటే మన ఈత చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున వేస్తూ ఉన్నారు. మన ఏరియా కూడా అనువైందే. ఆయిల్ పామ్ వేసుకుంటారా? ఇవన్నిటికీ డిమాండ్ ఉంది. అందుకే మన డిమాండ్ ఉన్న వాటికి పోవాలి. సన్న బియ్యం తింటున్నాం, కొత్త గొప్ప డిమాండ్ ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు సన్నబాట్లు వండియని ఎట్లా నీళ్లు మొదట్లు ఇస్తున్నాం. అవసరం పడితే డ్రోయింగ్లోనే నార్లకు ఇద్దాం. తెలంగాణ సోనా వేసుకుంటాం అంటే జూలైలో వేసుకొని అని చెప్పి మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంతే తప్ప వేరే విషయం కాదు. ఎందుకంటే దొడ్డు వాటిలు వేస్తే వేరే రాష్ట్రాల్లో అసలు కొంటలేరు. ఇప్పుడు కొన్న ప్రతి గింజ కూడా తెలంగాణ రాష్ట్రమే ఉండదు. తర్వాత బియ్యం పట్టినాక తీసుకుంటారు. మరి మనందరూ తెలుసు దొడ్డు బియ్యం అయితే 11/53, 11/56 ఇతరం మొత్తం ఫెయిల్ అయిపోయింది. మొత్తం తాళతప్ప వచ్చింది. దాన్ని బ్యాన్ చేసాం. అది రాష్ట్రానికి మన ఇతరం కాదు, అది ఆంధ్ర ఇతరం. మార్టీర్ పశ్చిమ గోదావరి జిల్లాలో అది ఎట్లా వచ్చిందో వచ్చింది. విత్తన వ్యాపారులు తెచ్చారు మన దగ్గర. ఒకసారి సక్సెస్ అయింది పెట్టింది, ఈసారి దెబ్బపట్టింది. ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. రైతులు చాలా విషయాల్లో అవగాహన పెంచుకోవాలి. ఇట్లా వస్తుంటే చూస్తుంటే పొలాలు కాలబెడుతుంది. కాలబెట్టద్దు. అలా వానపాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, పాములు ఉంటాయి. అవి మన భూమిని పుక్కిలు చేస్తాయి. రేపటినాడు మనమే వర్మి కంపోస్ట్ అని చెప్పి వానపాములు వేసి పండుతున్నాం. ఆ వానపాములను మనమే భగవంతుడిచ్చే చంపుకుంటే ఎట్లా? ఆలోచన చేయాలి. మరి ఆ దాన్ని కాలబెట్టడం వల్ల ఏదైతే మనకు సంరక్షించే క్రిములుంటాయో పోతే ఈ వైరస్లు వస్తున్నాయి, ఈ పెస్ట్స్ వస్తున్నాయి, అంటే విష పురుగులు వస్తున్నాయి. దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. శాస్త్రవేత్తలు చెప్తున్నారు మనం కొన్నిసార్లు కరెంట్ ఇస్తున్నాం కానీ ఉన్నప్పుడు వేసుకోవాలి, తర్వాత ఆపేసుకోవాలి. ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా ఇవాళ ఈ వరితెగులు వచ్చింది. అదేవిధంగా యూరియా ఎక్కువ వేసుడు దానివల్ల కూడా వచ్చింది. అందుకని చెప్పే ఈ పొలాలలో ముందుగా జీలుగు జనుము సబ్సిడీ మీద అలుకోవాలని చెప్పి జీలుగు జనుములు ఇవన్నీ ఇస్తున్నాం. దానివల్ల నత్రజన్ తక్కువైతుంది. ఇందాక మొన్న ఈటల రాజేంద్ర గారు మంత్రులంతా మీటింగ్ పెడితే చెప్పారు ఫాస్ఫరస్ డిఏపి కుప్పలు కుప్పలు వేయద్దు, వీలైనంత తక్కువ. ఫాస్ఫరస్ మన తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ప్రతి భూమిలో ఎక్కువనే ఉంది. ప్రతి భూమిలో ఎక్కువనే ఉంది. వేసే దానికంటే కొద్దిగా తక్కువయ్యాలి, అవసరాన్ని బట్టేయాలి. ప్రతి 4-4 గ్రామాలకు 5,000 ఎకరాలకు వ్యవసాయ అధికారులు ఉన్నారు. ఒక మాట అడిగి ఏ గా చిన్న పిల్లకేం తెలుసు అనుకోకరు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, శాస్త్రీయంగా చెప్తారు. శాస్త్రీయంగా వ్యవసాయం చేస్తేనే మనకు ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడే డిమాండ్ వస్తుంది. అంతే తప్ప ఎక్కువ పండించి ఎక్కువ సంపాదించుకోవాలి తప్ప తక్కువ పండిస్తే ధరలు పెంచే పరిస్థితి లేదు. ధరలు మనం అడగలు వేస్తే మళ్ళీ కొనుక్కునే కాడ మళ్ళీ మనకు గాడికి వస్తుంది. అంతా మనమే. కాబట్టి ఈ విషయంలో ఆలోచించి నియంత్రిత సాగుకు వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ కూడా మనకు తెలుసు పోయినసారి కూడా భరేసిండ్రు పెద్దగా ఏం దక్కితే ధర్మాజపేట కాడ కానీ కొద్దిగా దొడ్డు రకం తగ్గించి సన్న రకం వేయమంటున్నాం. ఎండాకాలం మళ్ళీ దొడ్డు రకం కొంత ఎక్కువ వేసుకుందాం అప్పటి కానీ ఇప్పుడు అప్పుడు 2 సార్లు దొడ్డు రకం వేస్తే కొనేవాళ్ళు లేని పరిస్థితి ఉంది. ఎవరు తింటలేరు. తినేదాన్ని మనం వేసుకోవాలి. దాంట్లో మనం ఎక్కువ ధర వచ్చే విధంగా చూడాలి. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో కూడా వారు చూసుకుంటారు. అదేవిధంగా మన బోర్రపల్లి లాంటి ప్రాంతం ఉన్నది, 4-5 భూములు ఇదివరకే పత్తి వేస్తారు. దాంట్లో కొంచెం మంచి రకాలు వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ఈ విషయంలో కూడా మార్కెటింగ్ విషయంలో కూడా మొన్న మంత్రివర్గ సమావేశంలో కరీంనగర్లో 3 మంత్రులు చెప్పిన అసలు కొనటం లేరు. మా బోర్రపల్లి కాడ గంగావతలు తీసుకుపోయి జనారంలో పోతే మోసం చేస్తున్నారు రైతు కార్డ్ రేట్ కార్డ్ అని. జగిత్యాలలో కూడా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు అవుతుందని కూడా చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ విషయాలన్నీ మనం గుర్తుంచుకొని నియంత్రిత సాగుకు పోవాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది దొడ్డు బియ్యం దొడ్డు వాట్లు ఎక్కువ వేసుకోవద్దు వీలైనంత తొందరగా నారలు పోసుకోవాలి తొందరగా నారలు పోసుకొని సన్నపాటలు వేసుకోవాలి ఎందుకంటే అన్ని చెర్లల నీళ్ళే బాయిలర్ నీళ్ళే 24 గంటలు కరెంట్ ఉంది కెనాల్లో కూడా నీళ్ళు ఉన్నాయి ఇన్ కేస్ మనకు పైకిలు రాకపోతే ఎప్పుడు కూడా మనం చూసాం ఇదివరకైతే ఎప్పుడైనా కానీ మన మేడిగడ్డ సుందిల్ల అన్నారం దగ్గర మన ప్రాణహిత బాగు ఎప్పుడు కూడా అనేది వస్తాయి నీళ్ళు అక్కడి నుంచి మనం పంపు చేసుకుంటాం కాబట్టి పంటకు నీళ్ళు ఇచ్చడం గ్యారెంటీ కాబట్టి అందరూ కూడా మరి సన్నబడ్లు వేసుకొని వీలైనంత వరకు మంచి దిగుబడి పొంది మార్కెటింగ్ ఇబ్బంది కాకుండా చూసుకోవాలి మనం చూస్తున్నాం ఇప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి రైతులు మీరు ఒక్కసారి అక్కడ రాయకల్ పోరి అసలు పరబడ రైస్ మిల్ లేవు ఆడ ఒక రెండు రైస్ మిల్ అని వడ్లేసి పెట్టారు రామాజపేటతో ఒక్క రైస్ మిల్లో కూడా మన వడ్లు పెట్టే పరిస్థితి లేదు ఇక అక్కడిక్కడ కొంత నాయకులు అంటారు వేరే జిల్లాలకు పంపొచ్చు కదా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి మన ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఆయన 24 గంటల కరెంట్ అంతటా ఇచ్చే కాలువలు అంతటా మంచిగా చేయించే చెరువులు అంతటా మంచిగా ఇచ్చే దాని దగ్గరటు భగవంతుడు నా వర్షం కూడా ఎక్కువ ఇచ్చే ఇవన్నీ కలిసేసరికి మొత్తం రాష్ట్రం అన్ని ఫుల్ అయింది నేను ఊకే ఇదంతా ఏందని ఉత్తరం కూడా రాశాను అందరు జేసీలు కూడా నో అన్నారు కొద్దిగా కరీంనగర్ చేసి దిబేట్ అవకాశం ఇస్తామని చెప్పారు రేపటి నుండి ఎవరు నిలవచ్చు మీరు ఆలోచించండి బస్సులల్లో ధాన్యాన్ని తరలిస్తున్నారు మీరు ఫోటోలు చూసుంటారు కార్గో బస్సులు సార్ కొత్తగా పెడితే అవి బాసి ధాన్యం తరలించే పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు ప్రజల కోసం రైతుల కోసం ఈ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు దీన్ని కొంత పాజిటివ్గా ఆలోచించుకొని రైతులందరూ కూడా ఈ వ్యవసాయ అధికారులు చెప్పేదాన్ని పాటించాలి అదేవిధంగా ఇక్కడ గ్రామంలో పెద్దలందరూ కూడా ఉన్నారు వీరందరూ కూడా రైతు కూలీలు ఉన్నారు ఇప్పుడే కొందరు భూమి లేదు అంటున్నారు మరి వాళ్ళందరూ కూడా ఉపాధి హామీలో అవకాశం ఇవ్వాలి కాలువల మరమ్మతుకే ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా చెరువుల నుండి వచ్చే కాలువలకు మరమ్మతులు ఇవ్వాలి చెరువులకు నీళ్లు గుట్టలకు వస్తే ఆ ఒర్రెలకు మరమ్మతుకు ప్రాధాన్యత ఇవ్వాలి దాంట్లో మనం మంచిగా బుష్ కటింగ్ అవన్నీ చేస్తే ఇవాళ 237 రూపాయల దాకా కూడా కూలీ పడతా ఉన్నది చాలా చోట్ల కూడా కాలువల మీద ఇప్పటికే పనులు జరుగుతున్నాయి దాన్ని ఇంకా పెద్ద మొత్తంలో చేయాలి యువకులు ఎవరైనా ఇప్పుడు కాలేజీలు బంద్ ఉన్నాయి కొత్త జాబ్ కార్డ్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఎంపీఓ గారు ఉన్నారు ఇక్కడ కొత్త జాబ్ కార్డ్స్ ఇస్తున్నారండి ఆ విధంగా ఉడివాలి ఇవాళ ఇక్కడ ఎంతమందికి పనిచేయ ఉపాధి హామీ ఇస్తున్నారండి ఇక్కడ ఎంతమంది సెక్రటరీ గారు ఉన్నారా ఎంత తక్కువ చెప్పండి 20% 40% వినియోగం ఇవ్వకపోతే ఉద్యోగం పోతాం కదా మరి మాకు భూమి లేదు అని చెప్పి కూలీ లేదు అని చెప్పి అంటున్నారు అలా వాళ్ళు పనిచేయాలి తీసుకపోవాలి విన్నారా తప్పకుండా 237 వచ్చేలాగా చూడాలి అవసరం పడితే కొత్త జాబ్ కార్డ్స్ ఇవ్వమంటే ఉన్న జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళే వస్తలేరు అని చెప్పి మీరు చెప్తున్నారు అలా తీసుకుపోవాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం